భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ధరణి పోర్టల్లో సమస్యలను ప్రక్షాళన చేయాలని డిమాండ్ చేస్తూ బీజేపీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ నేపథ్యంలో ధరణి పోర్టల్ కారణంగా రైతులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ముఖ్యంగా ఏజెన్సీ ప్రాంత జిల్లాల్లో గిరిజనులు బడుగు బలహీన వర్గాల పేదలు అధికంగా ఉన్నారని బీజేపీ జిల్లా అధ్యక్షుడు కోనేరు సత్యనారాయణ అన్నారు. రాష్ట్రవ్యాప్తంగా భారతీయ జనతా పార్టీ ఇచ్చిన పిలుపు మేరకు అన్ని కలెక్టర్ల వద్ద కూడా రాష్ట్రవ్యాప్తంగా ఇవాళ ధర్నా కార్యక్రమం చేస్తా ఉన్నాం. ముఖ్యంగా రైతాంగం అనేక సమస్యలు ఎదుర్కొంటా ఉంది. ధర్నీ పోర్టల్ వల్ల ఈ సమస్యలన్నీ పరిష్కరించాలా, దీన్ని ధర్నీలో ఏదైతే పోర్టల్ ఉందో దానిలో మార్పులు చేయాలని చెప్పి భారతీయ జనతా పార్టీ ఎప్పటి నుంచో డిమాండ్ చేస్తా ఉంది. దానిలో భాగంగా ఇవాళ రాష్ట్రవ్యాప్తంగా ఈ ధర్నాలు నిరసనలు చేస్తా ఉన్నాం. అదేవిధంగా రైతులకు 100,000 రూపాయలు రుణమాఫీ ఇస్తానని చెప్పి ఆ రోజున కేసీఆర్ గారు మాటలు చెప్పి ఇంతవరకు కూడా అమలు కాలేదు. దాదాపుగా అధికారంలోకి వచ్చి 9 సంవత్సరాలైనా సరే ఇచ్చిన మాట నిలబెట్టుకోలేదు. దాన్ని కూడా ప్రభుత్వం డిమాండ్ చేసి వాళ్ళ కార్యక్రమం తీసుకున్నాం. ముఖ్యంగా ఏజెన్సీ ప్రాంతంలో అనేక ఇబ్బందులు ఎదుర్కొంటా ఉన్నారు రైతులు. ముఖ్యంగా ఈ యొక్క జిల్లాలో గిరిజనులు, అదేవిధంగా పొడుగు బలైన వర్గాల వాళ్ళు చాలా మంది కూడా నిషేధిత జాబితాలో చేర్చడం వల్ల ఈ భూములన్నింటినీ కూడా ఏజెన్సీ ఏరియాలో అనేక ఇబ్బందులు పడతా ఉన్నారు. ప్రభుత్వం నుంచి వచ్చే ఏ ఒక్క రాయితీలు కూడా ఏ ఒక్క స్కీములు కూడా వాళ్ళకి అమలు కాకపోవడం వల్ల ఇవాళ అనేక ఇబ్బందులు పడతా ఉన్నారు. కలెక్టర్ గారు కానీ ఎంఆర్ఓ గారు కానీ లేకపోతే ఎవరి దగ్గరికి వెళ్ళినా సరే వాళ్ళ చేతుల్లో ఏం లేదు, ఉట్టి చేతులు ఎత్తేస్తారు. దాదాపుగా ఈ యొక్క రాష్ట్రంలో 20 లక్షల పైగా దీని మీద ఒక అప్లికేషన్లు వచ్చినాయి, ఫిర్యాదులు వచ్చినాయంటే ఏ విధంగా ప్రజలు రైతులు ఇబ్బంది పడుతున్నారో అర్థం చేసుకోవాలని చెప్పి టీఆర్ఎస్ పార్టీ కోరుతా ఉన్నాం. కలెక్టర్ గారిని కూడా దీని మీద సీరియస్ గా చర్చించి దీని మీద ఒక కమిటీ చేసి ఏదైతే గత 40 సంవత్సరాలుగా 50 సంవత్సరాలుగా ఏలుబడిలో ఉన్నాయో ఆ రైతులందరూ కూడా వాళ్ళ పట్టాలు ఉన్నా సరే వాళ్ళకి ఏ యొక్క స్కీములు కూడా అందటం లేదు. వాళ్ళందరినీ కూడా తిరిగి జాబితాలో చేర్చాలా, పేరు మార్చుకుందామన్నా కూడా ఇక్కడ సాధ్యపడట్లేదు. అనేక ఇబ్బందులు పడతా ఉన్నారు. తండ్రి పోర్టల్ వల్ల కేవలం డబ్బులు ఉన్న వాళ్ళకి, కొన్ని వర్గాల ప్రజలకు తప్ప చాలా మందికి న్యాయం జరగట్లేదు. కాబట్టి దీన్ని ఇమీడియట్ గా మార్చాలా, ప్రజలకు న్యాయం చేసే విధంగా ఈ తండ్రి పోర్టల్ ఉండాలా. భారతీయ జనతా పార్టీ అధికారంలో రాగానే తప్పనిసరిగా దీని మీద చర్యలు తీసుకుని ప్రజలకు అందుబాటులో విధంగా ధర్నీని